केटीआर सार गारिकी मन केसीआर सार गारी सूचन मेरे को इला नैन बाधपड़ना मी अंदर निन्न मोनने सत्तिगाडु गट्टी गट्टिगा मात्लाडिंडु गजं गजं मेगिरिंडु अनुकुन्नारु कदा एं बाध माकुन्न बाधलेल्ला चेप्पुकुन्नामाड अम्मुडु पोयिंडो कोम्मु वाचिंडो अनि एव्वरु अनुकोवद्दु नेनु तेलंगाण नेनु तल्लिपालु दायिनोनि लेक्क केसीआर सार ओक माट अन्नाडु मोन्ननि नेनु ना तल्लि पानं बालेकपोते ఒక ముదిరాజు తల్లి పాలు తాగిన అని అన్నాడు అదే కృతజ్ఞతతోని నేను ఆయనలా కూడా చెప్తున్నా ఇప్పుడు కాదు 2018 లో మీకు అందరికి నేను పాడిన పాట గుర్తులేదు మా తండ్రి తాగవు అసలే మరువం పాలిచి సాగిన రొమ్మును విడువం కూటమి కుట్రల బానిస బతుకుల అస్తిత్వాన్ని అగ్గితో కడిగే తెలంగాణ నేల మీద వేతాము ఒట్టు కారు గుర్తు కేతాం ఓటు ఇది నేను వాడింది మా తండ్రి త్యాగాన్ని మరువం ఆయన ఎంత బాధపడుతున్నాడు ఇయల్ల కొట్లాడినోడు ఉండాలి ఇయల్ల మాట్లాడేటోడు కాదు అని నిన్న కేసీఆర్ సార్ అన్నాడు కొట్లాడేటప్పుడు ఎవ్వరు లేడు ఇయల్ల ఇది నాది 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 అంటుటే పచ్చటి తెలంగాణను ఇప్పుడు వచ్చి పచ్చలు పచ్చలు చేయం చూస్తే ఊకుటమా చేయొద్దు అసంటొల్లను మనం ఏం చేయాలి మన తెలివితేటలు ఉన్నోళ్ళు ఊకుటే అసంటి గాళ్ళు వస్తారు అందుకే కేసీఆర్ సార్ ఉద్యమాన్ని అట్లా ఉవ్వెత్తున లేపి ఆ ఎల్ల ఆయన తావునోట్ల తలకాయ పెట్టి తీకపోయి ఉంటే మన సో ఏడుండే నేను ఇదే తెలంగాణ భవన్లా టీ న్యూస్కొచ్చి నేను బాధపడుతుంటి సార్ నాకు సరైన గుర్తింపు లేదు నాకు ఆంధ్ర స్లాంగ్ వస్తలేదు మన తెలంగాణలో తీసుకుంటలేరని ఇన్ని ఎన్నో ఆడిషన్లు ఇచ్చిన మన వి6 ఛానల్ కొయిన ఈడికొచ్చిన డెమోలు ఇచ్చిన తిప్పలవడ్డ మోకల దాకా షెడ్ చేసుకొని బోడగుండు కొట్టుకొని మీ అందరికి కనపడ్డా అయ్యల తెలంగాణ ఒక బిత్తిరిసత్తు మీద దాడి చేస్తే నా మీద వ్యాసాలు రాసింది ఓన్లీ మన సీఎం సారలు రమేష్ హజారన్ రాసిన నా మీద వ్యాసం ఎవరు స్పందించలే అయ్యల తెలంగాణ ఆత్మ మీద దాడి జరిగిందని స్పందించిన సీఎం ఆఫీస్ నుంచి నాకు అది కృతజ్ఞతగా ఇయల తెలంగాణ ఆగమైపోతుంటే ఎన్ని ప్రాజెక్టులు ఎంత మిషన్ భగీరథ అని ఎంత గొప్ప కార్యం చేస్తే ఒక్కరు కూడా ఆడపిల్లలు బిందెలు పట్టుకొని ఆకిట్ల బజార్లలో కనిపిస్తలేరు అది తెలుస్తలేదా మళ్ళీ నీళ్ళిచ్చిన నల్లల్ల ఇంకేమన్నా ఎక్స్ట్రా పెట్టి అదే నల్లల్ల చేపలు ఇస్తామంటారా ఇంటి దాకా చేపలు ఇస్తామంటారా గొర్రెలు ఇచ్చిన వాళ్ళకు బర్రెలు ఇస్తామంటారా మేము బర్రెలు ఇస్తా అంటే ఏనుగులు ఇస్తే మేము తొక్కించుకొని చచ్చిపోవాలనా అసలు కనిపెట్టినాడు కదా గొప్పోడు కనిపెట్టిన దాన్ని మేము ఇంతిత్త పొడిగిస్తాం ఇంతిత్త తొట్టిస్తామంటే ఒట్టిగానే సార్ని అంటారు అరే ఆయన ఎన్నిసార్లు బాధపడ్డాడు గద్ద ముక్కోడు అంటే దొడ్డు ముక్కోడు అంటే అరే పెద్ద దిక్కేరా తెలంగాణకు పెద్ద దిక్కైండు కంచంలో అన్నమైండు అసంటి సార్ను మనం చూస్తాం అట్లా అది ట్రిక్ కాదు హ్యాట్రిక్ అవుతుంది వాళ్ళు చేసే ట్రిక్కులకు ఈ హ్యాట్రిక్ కాగదు బంపర్ మెజారిటీతోని ప్రతి ఎమ్మెల్యే మళ్ళీ వీడు వచ్చి మీటింగ్ పెడతారు ఇట్లాంటి మనకు బాహుబలు ఉన్నాక మనకేమున్నది నేను బాధపడ్డ నాయన పేరు కావల నరసింహులు వస్తే ఊర్లా ఒక కంపెన్సేషన్ పంట నష్టం వస్తే కే నరసింహులు బదులు కమ్మర నరసింహులు కుమ్మర నరసింహులు కంకంటి నరసింహులు ఉంటే కారోబార్లు చేసి ఆ చెక్కును వేరే కమిషన్లకు ఇచ్చిన కారోబార్లు ఇప్పుడు అట్లుందా రైతు బంధనే డైరెక్ట్గా అకౌంట్లలోకి వాడుతుంటే ఎవడయ్యాడు ఓటు అడుగుండి రైతుల్ని ఆసరా పింఛన్ల ఎవ్వలకైతే ఎవడయ్యాడు ఓటు అవ్వల్ని అడుగుండి వణుక్కుటనైనా కారు గుర్తు ఏడున్నది బిడ్డ అంట కొడుకు చెప్పిన ఇనే పరిస్థితి లేదు అట్లున్నది రాష్ట్రంలో మరి ఒక్కడే బాధపడతాడా సారు మనం మొయ్యాలి కదా బరువును తెచ్చిన తెలంగాణ పుచ్చుబట్టి అని చూస్తే ఏమవుతుంది ఈపులు ఇసుకపోతాయి ఏంది ఇంకా సత్తిగాలేంది ఈ అవతారం ఎత్తింది అంటున్నావా నాకు జరిగింది నేను అన్యాయమైంది అప్పుడు బాధపడ్డం ఇలా సినిమాల్లో పెద్ద పెద్ద హీరోల్ని కలుస్తావు కదా నీకెందుకయ్యా ఈ రాజకీయమో రాజకీయ నాయకులతోని అంటే కేసీఆర్ సార్ కన్నా మించిన మెగా హీరో ఎవరన్నా ఉన్నారా అందుకోసానికి కేసీఆర్ జతఘట్నం
మనం ఆయనను గెలుపించుకోవాలి, ఆయన కుర్చీ మీద కూర్చోవాలి, చూసి మురిసిపోవాలి అంతే మనం. జై తెలంగాణ. రవికుమార్ ముదిరాజ్ గారికి అలియాస్ విత్రి సత్తి గారికి థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇక్కడికి ఇవాళ జాయిన్ కావడం వచ్చిన అందరికి కూడా ఒక ఫోటో తీసుకోండి. అందరికీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. దయచేసి ఎవరికైనా అసౌకర్యం అయితే కాంగ్రెస్ నుంచి వచ్చిన మిత్రులు, బీజేపీ నుంచి వచ్చిన మిత్రులు దయచేసి ఏమీ అనుకోవద్దు. మన మన డివిజన్లలో మనందరం కలిసి పనిచేసుకుందాం, కేసీఆర్ నాయకత్వాన్ని బలపడతాం. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.